వాహనాలు ఈరోజు కేవలం పేదవాడి కోసం, వారికి ఎక్కడ ఏం అవసరం వచ్చినా కూడా వారికి అండగా నిలబడేందుకు, తోడుగా నిలబడేందుకు ఈరోజు వాహనాలు అందుబాటులో ఈరోజు ఉన్నాయి. ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒకసారి గమనించినట్టే అయితే, మనం అధికారంలోకి రాకమునుపు గవర్నమెంట్ రంగంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్ని అని చూస్తే కేవలం 11 ఉంటే, ఈరోజు ఏకంగా మరో 17 మెడికల్ కాలేజీలు ఈరోజు మళ్ళా రాష్ట్రంలో ఈరోజు కట్టబడతా ఉన్నాయి. అంటే మొత్తంగా 28 మెడికల్ కాలేజీలు ఈరోజు రాష్ట్రంలో గవర్నమెంట్ కాలేజీలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రతి పార్లమెంటు పరిధిని, అంటే ప్రతి పార్లమెంటును ఒక జిల్లాగా చేశాం, ఆ ప్రతి జిల్లా పరిధిలోనూ ఈరోజు, ఆ పార్లమెంట్ పరిధిలోనూ ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ అందుబాటులోకి తీసుకొని రావడం. మెడికల్ కాలేజ్ వల్ల లాభం ఏమిటి అని అంటే, అది ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అక్కడే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వస్తారు, అక్కడే ప్రొఫెసర్లు ఉంటారు, అక్కడే మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయి. అదొక సూపర్ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద పేదవాడికి సహాయం చేయగలిగే గొప్ప వ్యవస్థ. అటువంటివన్నీ ఏకంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాతనే అడుగులు పడ్డాయి. గవర్నమెంట్ రంగంలో హాస్పిటల్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా డాక్టర్లు ఉండరు, నర్సులు ఉండరు, గవర్నమెంట్ హాస్పిటల్కు పోయినా వేస్టే అన్న పరిస్థితిని పూర్తిగా కూడా మారుస్తూ, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 53,126 మందిని, డాక్టర్లైతేనేమి, నర్సులైతేనేమి, పారామెడిక్స్ అయితేనేమి, ఏకంగా 53,126 మందిని తీసుకొని వచ్చి ఈరోజు ఒక డ్రైవ్ కింద పెట్టి ఈరోజు రిక్రూట్మెంట్ చేశాం. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఎంతమంది అయితే డాక్టర్లు ఉండాలో వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేట్టుగా, ఖచ్చితంగా అందుబాటులో ఉండేట్టుగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి. నేషనల్ యావరేజ్ చూస్తే స్పెషలిస్ట్ డాక్టర్లు జాతీయ స్థాయిలో 61% కొరత. మిగిలిన రాష్ట్రాలు చూస్తే జాతీయ యావరేజ్, జాతీయ సగటున యావరేజ్ చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్లు 61% స్పెషాలిటీ డాక్టర్ల కొరత దేశం మొత్తం మీద. మన రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఎంతోమంది ఎంత తెలుసా? కేవలం 3.96%. ఎక్కడ జాతీయ సగటున 61%, ఎక్కడ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత? మన రాష్ట్రంలో కేవలం 3.96% మాత్రమే. అది కూడా ఎన్నో సందర్భాలలో కృష్ణబాబు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు పెట్టి ఎక్కడ వేకెన్సీ ఉన్నా కూడా వెంటనే ఎంత డబ్బైనా ఖర్చైనా పర్వాలేదు, ఖచ్చితంగా వాళ్ళని తీసుకోండి అని చెప్పి రిపీటెడ్గా పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి, వాకిన్ ఇంటర్వ్యూలు పెట్టి రిపీటెడ్గా రిక్రూట్ చేస్తూ ఉన్నాం. జాతీయ సగటున చూస్తే, గమనిస్తే 27% నర్సుల కొరత జాతీయ యావరేజ్. మన రాష్ట్రంలో నర్సుల కొరత ఎంతో తెలుసా? 100% ప్యాక్. జాతీయ సగటున ల్యాబ్ టెక్నీషియన్స్ కొరత జాతీయ స్థాయిలో, అంటే మిగతా రాష్ట్రాల స్థాయిలో కొరత ఎంతో తెలుసా? 33%. అదే మన రాష్ట్రంలో ఇదే ల్యాబ్ టెక్నీషియన్స్ కొరత ఎంతో తెలుసా? 100% ప్యాక్. ఈరోజు గతంలో హాస్పిటల్స్ లేకపోతే, ప్రభుత్వ హాస్పిటల్స్ లేకపోతే మందులే ఉండని పరిస్థితి, మందులు కూడా నాశరకం పరిస్థితులు. గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు తింటే జబ్బులు నయమవుతాయన్న నమ్మకం ఏ ఒక్కరికి కూడా ఉండని పరిస్థితి. ఈరోజు అలాంటి పరిస్థితులను మారుస్తూ గవర్నమెంట్ హాస్పిటల్స్లో దొరికే ప్రతి మందు కూడా, ఇచ్చే ప్రతి మందు కూడా WHO GMP స్టాండర్డ్స్కు మాత్రమే ఉండేట్టుగా
అటువంటి క్వాలిటీ డ్రగ్స్ మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉండేట్టుగా ఈరోజు అడుగులు పడ్డాయి. గతంలో 292 రకాల మందులు కూడా పేరుకే కానీ ఉండేటివి కాదు. ఈరోజు 562 రకాల మందులు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈరోజు అందుబాటులోకి ఉన్నాయి. అది కూడా నాణ్యతతో కూడిన డబ్ల్యూహెచ్ఓ జిఎంపి ప్రమాణాలు కలిగిన మందులు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉండే. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు చూడని విధంగా ప్రివెంటివ్ కేర్ అన్నది ఒక విప్లవాత్మక మార్పు కింద తీసుకురావడం జరిగింది. అంటే రోగం రాకమునిపే ఆ రోగాన్ని మనం ఐడెంటిఫై చేసి దానికి ఇనీషియల్ స్టేజెస్లోనే దానికి వైద్యంగా అందించగలిగితే పేదవాడికి ఆరోగ్యం పాడయ్యే పరిస్థితి రాకుండా పోతుంది అనే దిశగా ఆలోచన చేసి అడుగులు వేసిన ఏకైక రాష్ట్రం మనది అని చెప్పగలుగుతాం. ఏకంగా ఎప్పుడు చూడని విధంగా ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఈరోజు సచివాలయాల పక్కనే విలేజ్ హెల్త్ క్లినిక్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ప్రతి హెల్త్ క్లినిక్లోనూ విలేజ్ హెల్త్ క్లినిక్లోనూ ఒక సిహెచ్ఓ అంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఒక ఏఎన్ఎం, ప్రతి విలేజ్ క్లినిక్లోనూ 3 నుంచి 4 ఆశా వర్కర్లు అక్కడే రిపోర్టింగ్, 24/7 సిహెచ్ఓలు ఏఎన్ఎంలు గ్రామంలోనే నివాసం ఉండేట్టుగా వాళ్ళకు కూడా సిహెచ్ఓలకు అక్కడ ఇల్లు కూడా ఏర్పాటు. ఎప్పుడు జరగని విధంగా అడుగులు పడడం జరిగాయి. ఈ విలేజ్ క్లినిక్లో ఈరోజు 105 రకాల మందులు విలేజ్ హెల్త్ క్లినిక్స్లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. 14 రకాల డయాగ్నాస్టిక్ టెస్టులు కూడా అక్కడే చేస్తూ ఉన్నారు. ఎప్పుడు చూడని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను తీసుకురావడం జరిగింది. ప్రతి మండలానికి 2 PHCలు, ఆ 2 PHCలలో ఖచ్చితంగా 2 104 వాహనాలు, ప్రతి PHCలోనూ 2 డాక్టర్లు, అంటే మండలానికి 4 డాక్టర్లు 2 PHCలలో. ఇందులో 2 డాక్టర్లు PHCలో పనిచేస్తూ ఉంటే మిగిలిన 2 ఆ 104 వాహనాలు ఎక్కి వాళ్ళ కేటాయించిన ఆ గ్రామాలకు వాళ్ళు వెళ్ళి వైద్యం చేసే కార్యక్రమం, ఆ విలేజ్ క్లినిక్స్తో వాళ్ళు అనుసంధానమై ఏకంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద ప్రతి గ్రామానికి 2 సార్లైనా కూడా వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళేట్టుగా విలేజ్ క్లినిక్స్తో అనుసంధానం అయ్యేట్టుగా ఎప్పుడూ చూడని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకుని రావడం జరిగింది. వైద్య రంగంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు నాడు నేడు కార్యక్రమం ద్వారా, ఎప్పుడు చూడని విధంగా ఈరోజు విలేజ్ క్లినిక్ల దగ్గర నుంచి PHCలు, CHCలు, ఏరియా హాస్పిటల్స్, జిల్లా హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్, వీటి అన్నింటిలో కూడా రావాల్సిన చోట కొత్తవి రావడం, పాత వాటి అన్నింటినీ కూడా బాగుపరిచే కార్యక్రమం, మౌలిక సదుపాయాలు అన్నింటిలోనూ కూడా జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా హాస్పిటల్స్ను పెంచడం, ఇవన్నీ కూడా